ఏపీలో రెండేళ్ల ముందుకనే పొత్తు రాజకీయం రాజుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలా పార్టీలో ఏకమయ్యేందుకు యత్నిస్తున్నాయి. ఆ దిశగా ఆయా పార్టీల అధినేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కటవ్వొచ్చనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని అణచివేయాలంటే అందరూ ఏకం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిస్తే ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండటం కోసం తాను కలిసేందుకు సిద్ధమని ఇప్పటికే జనసేన అధినేత పవన్ ప్రకటన చేశారు. అయితే బీజేపీ మాత్రం తమకు జనంతోనే పొత్తు, లేదంటే జనసేనతోనే అని చెబుతోంది. ఎందుకు మీ చెల్లెలకు సపోర్ట్ చేయలేదు? ఎందుకు మీ బాబాయిని చంపిన వారికి అండగా ఉన్నారో చెప్పమని ఈ జగన్ రెడ్డిని నిర్దేశిస్తున్నా. అదే ఆయన ధైర్యం. బాబాయ్ హత్యవారిగా మిమ్మల్ని నన్ను కూడా చంపేసి గుండెపోటుగా చిత్రీకరించాలనుకుంటున్నారు, కానీ నీ వల్ల కాదు జగన్. గుర్తుపెట్టుకో, హత్యలు చేసేవాడు ఎవడైనా సరే నా దగ్గర కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టను. రవుడి అనేవాడు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు ఒక ఊరికి ఒక సైబోన్ తయారు చేసి పంపిస్తే పాపం పోలీసులు విధిలేని పరిస్థితులు నీ సైకోకులకు అండగా ఉన్నారు. పాపం పోలీసులు కన్నెర్ర చేస్తే ఉక్కు పాదం మోపితే ఈ గంజాయి ఉండదు, సైకోలు ఉండరు, ఈ రాష్ట్రానికి అదృష్టం లేదు. నేను ఒకటే చెప్తున్నా, సైకోలందరినీ హెచ్చరిస్తున్నా, నీ జగన్ రెడ్డి ఒడిని కాపాడలేడు, ఎవరో కాపాడలేరు. జాగ్రత్తగా ఉండమని ఊరంతా ఒకటైతే ఈ సైకోలు పారిపోవడం ఖాయమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నాకు పొత్తు అనేది పర్పస్ ఏంటంటే అది ప్రజలకి ఉపయోగపడాలి. ఆ పొత్తు ఏదైనా సరే నాకు వ్యక్తిగతంగా నాకు ఎదుగుదలో లేదంటే వీటిని నేను ఎప్పుడు చూడలేదు. అలాగే సమస్యని పరిష్కరించలేనప్పుడు కూడా ఆ పొత్తు నుంచి ఎప్పుడు నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి పొత్తు నుంచి ఎప్పుడు బయటకు వస్తాను. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా నేను ఏ లాభాపేక్ష నేను పెట్టుకోను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న నేను అన్నది మార్చి 14న వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం అని అంటానికి అసలు ఈ మాట నా నోట్లోంచి రావడానికి వైసీపీ పాలనే కారణం. అది నేను తెచ్చిపెట్టుకున్న మాట కాదు. ఎవరిని బతికినివ్వట్లేదు. అందరి ఆర్థిక మూలాలని దెబ్బకొట్టండి. కౌలు రైతులని చచ్చిపోతుంటే వాళ్ళకి బరో వాళ్ళకి అండగా నిలబడకండి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకండి. జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేయకుండా నిరుద్యోగం అలాగే పెంచండి. చాలామందికి ఏజ్ బార్ అయిపోయి ఉన్న ఉద్యోగాలు కూడా రాని పరిస్థితిలో ఉంది. అలాగే పరిశ్రమలు రావట్లా, రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉంది, ఇన్ని రకాల సమస్యలు, అలాగే కరెంటు కోతలు. అసలు ఒకటా రెండా అంటే కోకొల్లలుగా వస్తూనే ఉన్నాయి. అసలు ఈ సమస్యలన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా బలమైన చాలామంది కలిసి రావాలి. వ్యతిరేక ఓటు చీలిపోతే మటుకు మళ్ళీ ఇంకొకసారి వైసీపీ వస్తే అది ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి, లేదంటే ఇంక మరింత దిగజారిపోతుంది ఆంధ్రప్రదేశ్ పాలన. ఈరోజు చూస్తుంటే శాంతి భద్రతల పరిస్థితి కూడా మనకి ఎలా ఉందో తెలుసు. నా అభిప్రాయం నేను చెప్పాను కదా, స్పష్టంగా నా అభిప్రాయం నేను చెప్పాను. 24న మేమే అధికారంలోకి వస్తాము. జనంతో పొత్తు, అవసరమైతే జనసేనతో పొత్తు, అవసరమైతే జనసేనతో కూడా పొత్తు. వారు మాతోటే ఉన్నారు, వాడు చెప్పాను, నేను చెప్తున్నా. ఏమో అది మీరు ఆయన్ని అడగాలి కదా. జనంతో పొత్తు పెట్టుకుంటాను అంటున్నాం, మీకేంటి అభ్యంతరం? మీకేంటి అభ్యంతరం అంటున్నా అని నేను అనలేదుగా. జనంతో పొత్తు, అవసరమైతే జనతతో పొత్తు అంటే మళ్ళీ సింగిల్గా వెళ్తారా ఎందుకు?